సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశపడిన జయలలిత నెచ్చిలి శశికళ నటరాజన్కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ని పిలవాలని కోరుతున్న ఆమెకు కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఆమె రాజకీయ జీవితం శూన్యమైంది. జయ ఆస్తుల కేసు శశికళకు చుక్కలు చూపించింది. అప్పట్లో జరిగిన ఈ అధికార దుర్వినియోగం కేసు శశికళ రాజకీయ భవిష్యత్తును నీరు గార్చేసింది. సీఎం కలను కలగానే ఉంచేసింది. జైలు ఊచలు లెక్కబెట్టేంత పని ఎదురైంది. అసలు ఈ కేసు ఏంటి? ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. '96 ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓడిపోయి డిఎంకే అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్ 14 సుబ్రహ్మణ్యం స్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు. డిఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు కూడా నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్లపై ప్రత్యేక కోర్టు చార్జ్షీట్ నమోదు చేశారు. జయలలిత చెందిన చెన్నైలోని ఫామ్ హౌస్లు, బంగ్లాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్, నీలగిరికొండలో టీ ఎస్టేట్, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలోనే ఉన్నాయి. 1997 జయలలిత నివాసంలో సోదాలు జరిపి భారీ మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ బెంగళూరుకు తరలించాలని ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి ఆదేశించారు. 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయి అన్నా డిఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003 సుప్రీంకోర్టుకు కోరింది జయ. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. 2014 సెప్టెంబర్ 27 తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు అవినీతి నిరోధక చట్టంలోని 13 క్లాస్ 1, 13 క్లాస్ 2 సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళతో పాటు మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120B 109 సెక్షన్ కింద దోషులుగా నిర్ధారించింది. 4 గురికి 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితపై 100 కోట్లు, మిగతా 3 గురిపై తలా 10 కోట్లు చొప్పున జరిమానా కూడా విధించింది. ఆ తీర్పు వచ్చేటప్పటికే జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష వేయడం అదే తొలిసారి. ఈ తీర్పు ఫలితం జయ ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి అనర్హులయ్యారు. ఆ పదవులు కోల్పోయారు కూడా. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పర్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా 3 గురిని ఇతర జైళ్లకు పంపారు. ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేసిన జయ తదితరులు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 17 సుప్రీంకోర్టు 4 గురికి బెయిల్ మంజూరు చేసింది. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళతో సహా మిగతా 2 పైన అభియోగాలను రద్దు చేశారు. దీంతో జయలలిత అదే నెల 23 మళ్లీ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. జయతో పాటు తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. జయలలిత తీవ్ర అనారోగ్యంతో 2016 డిసెంబర్ 5 మరణించారు. శశికళ సహా మిగతా 3 గురిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన సంచలన తీర్పును తాజాగా ప్రకటించింది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుపోలేరు. చట్టం ముందు తల వంచక మానలేరు. జయ అక్రమ ఆస్తుల కేసు నుంచి శాశ్వతంగా విడిన మిగతా వారు మాత్రం వదిలించుకోలేకపోయారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్న సత్యం ముందు గెలవలేకపోయారు. అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాయి.